అందరికీ నమస్కారం. మొన్న శాసన మండలిలో జరిగిన తీరు చూస్తుంటే అందరూ కూడా నిజంగా ముక్కున వేలేసుకున్నారు. ఎందుకంటే పెద్దల సభ సలహాలు ఇచ్చే సభగా ఉండాలి కానీ సంఘర్షణలకి వేదికగా ఉండకూడదని అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అలాగే పెద్దల సభ అంటే ప్రజా తీర్పుని గౌరవించాలి కానీ ఈరోజు ప్రజా తీర్పుని అపహాసం చేసేలాగా పెద్దల సభ ఉండటం అందరికీ కూడా బాధాకరం. ఎందుకంటే మీరు స్పష్టంగా చూశారు, చంద్రబాబు నాయుడు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి పైన గ్యాలరీలో కూర్చొని కింద ఉన్న మండలి చైర్మన్ని ఏ విధంగా తన కంట్రోల్లో పెట్టుకొని రూల్స్కి విరుద్ధంగా మరి ఆయన మాట్లాడించడం అనేది దురదృష్టకరం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని పట్టించడంలో డ్రైవర్ అయితే దానికి స్టీరింగ్ యనమల రామకృష్ణుడు. ఆ రోజు ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా ఆయన్ని తరిమేసిన దగ్గర నుంచి మొన్న 23 మంది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలను కొని 4 మంత్రులు చేసే వరకు, అలాగే శాసన మండలిలో మొన్న 3 రాజధానుల బిల్లు మీద వాళ్ళ ప్రవర్తన తీరు చూస్తుంటే వ్యవస్థల్ని బస్టు పట్టించడంలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగుజారుతాడనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈరోజు శాసనసభలో నిబంధనల ప్రకారం వాళ్ళకు ముందుకు వెళ్ళుంటే ముందుగా సెలెక్టెడ్ కమిటీకి నోటీస్ ఇచ్చి సవరణలు ఇచ్చి వాటి మీద ఓటింగ్ పెట్టి సెలెక్ట్ కమిటీకి పంపుతున్నామని వాళ్ళు చెప్పుంటే మాకు ఎటువంటి అభ్యంతరం కూడా ఉండేది కాదు. కానీ ఈరోజు పెద్దల సభ ఏ స్ఫూర్తితో అయితే రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ పునరుద్ధరించారో, అంటే ప్రభుత్వానికి సపోర్టివ్గా ప్రజలకి ఉపయోగపడే విధంగా మరి శాసనమండలికి పంపించిన బిల్లుల్ని సలహాలు సూచనలతో మెరుగైన బిల్లులుగా మారుస్తారని చెప్పి పెడితే, ఈరోజు ఆ స్ఫూర్తికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు శాసన మండలిని రాజకీయ వేదికగా వాడుకోవడం దురదృష్టకరం. నా వరకు నా అభిప్రాయం అయితే శాసన మండలిని రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని మేము గట్టిగా కూడా కోరుతాం. ఎందుకంటే రాయలసీమ నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యేగా రాయలసీమని సర్వనాశనం చేశారు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు రాయలసీమని అభివృద్ధి వైపుకు నడిపించే దిశగా ఈరోజు న్యాయ రాజధానిగా కర్నూలుని ఎన్నిక చేసిన జగన్మోహన్ రెడ్డి గారి తీర్పుని, అంటే ప్రజల కోసం ఆయన చేసిన ఆ తీర్పుని అపహాసం చేసే విధంగా చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ప్రవర్తించడం, ఈ శాసన మండలి ఉంటే ఏంటి అన్న ఒక ఆలోచన రాయలసీమ వాసులందరికి కూడా వచ్చింది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన బినామీలు ఏ విధంగా అమరావతిలో తమ భూముల కాపాడుకోవడం కోసం ఈ పోరాటాన్ని తమ మేనేజ్మెంట్ మీడియాలో ఎలా పబ్లిసిటీ చేసుకుంటూ ఆఖరికి శాసన మండలిలో కూడా దాన్ని రాజకీయం చేయాలన్న ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా కల్లారా చూశారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల కాలంలో తను ఇచ్చిన హామీలు 80% ఏ విధంగా సక్సెస్ఫుల్గా నెరవేరుస్తూ ముందుకు వెళ్లారో, మొన్న ఇండియా టుడే వాళ్ళు చేసిన సర్వేలో కూడా ఈ దేశంలోనే ముఖ్యమంత్రుల్లో 4వ స్థానంలో బెస్ట్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే నిజంగా అతిశయోక్తి కాదు. సో ఆయన పనితీరును చూసి ప్రజలందరూ కూడా అభిమానిస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆ ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలన్న ఉద్దేశంతో కుట్రలు పన్నుతున్నాడు. ఈరోజు ప్రజా తీర్పుతో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన శాసనసభ ఒక తీర్మానం చేస్తే దాన్ని ఆమోదించాలి, ప్రజా తీర్పుని గౌరవించాలి, లేదా ఏమైనా చిన్న చిన్న సవరణలు సలహాలు ఉంటే ఇవ్వాలే, కానీ దానిని లేట్ చేయటం అనేది ఈరోజు ప్రజా తీర్పుని అపహాస్యం చేయటమే. అండ్ ఈరోజు లోకేష్ తీరు చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. బయటకు వచ్చి ఏదో సాధించేసినట్టు శాసన మండలిని రద్దు చేస్తారా, దమ్ముంటే చేయండి అంటున్నాడు. బాగా బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొడితే ఏమవుతుందండి, కోసి ఉప్పు కారం పెట్టి కూర వండేస్తారు. ఆ విషయాన్ని లోకేష్ తెలుసుకుంటే మంచిది. అండ్ ఇంకో మహామేధా ఉన్నాడండి యనమల రామకృష్ణుడు. ప్రజల తీర్పు ఏంటి, ఆయనని 2 సార్లు ఆయన తమ్ముడిని 2 సార్లు ఏ విధంగా ఓడించారో మనం చూసాం. ప్రజలు అసహించుకునే ఈయన ప్రపంచ మేధావిలాగా ఫీల్ అవుతూ ఈరోజు ప్రజా తీర్పుని అవమానించే విధంగా శాసన మండలిలో ఆయన ప్రవర్తిస్తాడు. మరి మొదటి నుంచి కూడా ఈయన ఏ విధంగా
శాసన వ్యవస్థని, అలాగే ఇప్పుడు శాసన మండలి వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు, మేధావులు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ ఈరోజు అన్ని రాష్ట్రాలలో చూస్తే శాసన మండలి అనేది లేదు. దాదాపుగా 28 రాష్ట్రాలలో 6 రాష్ట్రాలకు మాత్రమే శాసన మండలి ఉంది. సో శాసన మండలి ప్రజా తీర్పుని అపహాస్యం చేసే విధంగా ఉంటే మరి దానికి పెట్టే ఖర్చు కూడా వ్యర్థమే అని ఈరోజు అందరి అభిప్రాయం. అందుకే అటు ఉత్తరాంధ్ర ప్రజలు కానీ ఇటు రాయలసీమ ప్రజలు కానీ మా అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న ఈ శాసన మండలి అవసరం లేదు, దాన్ని రద్దు చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మెసేజ్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి మాట్లాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, ఎందుకంటే రాజ్యాంగంలో కూడా మనకు చెప్పడం జరిగింది, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 3 ప్రాంతాలకి సమన్యాయం చేయాలి. సో ఈరోజు అమరావతిలో రాజధాని పెట్టి ఎక్కడా కూడా పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ చేయకుండా, ఏ విధమైన అభివృద్ధి లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ దోచుకుంటూ చంద్రబాబు నాయుడు వల్ల ఏ ప్రాంతానికి కూడా లాభం లేదు అని తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాల అభివృద్ధి కోసం ఈరోజు విశాఖని పరిపాలనా రాజధానిగా, అలాగే అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా నిర్ణయిస్తూ మరి ఒక్క మాట శాసనసభలో గత శాసనసభలో చెప్పగానే ఎలా గింజుకుంటున్నారో మరి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు అండ్ ఆయన అణుకు అనేది మనం చూసాం. అండ్ ఈ 2 రోజులు చూస్తే పత్రికల్లో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు బేరసారాలు చేస్తున్నారంట ఎమ్మెల్సీలతో. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చంద్రబాబు నాయుడు అనుకున్నారండి? సిగ్గు లేకుండా తెలంగాణలో ఎమ్మెల్సీని కొంటూ ఎలక్షన్ కోసం ఏ విధంగా పట్టుబడి 10 మనకి ఉమ్మడి రాజధానికి ఉన్న హైదరాబాద్ను వదిలేసి దొంగలాగా పారిపోయి వచ్చిన చంద్రబాబు నాయుడు పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు తాను ఎదవైతే అందరూ ఎదవలనుకున్న పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఇలాంటివి ఆయన ఒప్పుకోడు, అలాంటి కార్యక్రమం కూడా చేయడని మనం గత 9 కూడా చూస్తూ వస్తున్నాం. అండ్ ఈరోజు పెద్దల సభ అంటే పెద్దల్ని సభకు పంపించాలి కానీ తన ఇంట్లో ఉన్న దద్దమ్మని దద్దోజనాన్ని శాసన మండలికి పంపించి, అలాగే ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా ప్రజలు అసహించుకున్న యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళని ఈరోజు శాసన మండలికి పంపించి ఆ సభ పరువు తీయటమే కాకుండా ఈరోజు ప్రజల కోసం చేస్తున్న బిల్లుల్ని కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే మరి చంద్రబాబు నాయుడికి ఓడిపోయిన అహంకారం తగ్గలేదు, ఆ అహంకారాన్ని తగ్గించాలని కూడా అందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తరాంధ్ర వైపు నుంచి, ఇటు ఆంధ్ర వైపు నుంచి, అటు రాయలసీమ నుంచి ఈ శాసన మండలిని రద్దు చేయమని కూడా మేము కోరుకుంటున్నాం. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, దీనివల్ల ప్రజా తీర్పుని అపహాస్యం చేస్తున్న ఇలాంటికి వాళ్ళకి బుద్ధి రావాలని కూడా కోరుకుంటున్నాం.